అందరికీ నమస్కారం. ఆస్తమా అనేది చాలా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ప్రపంచంలో. ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అది కళ్ళల్లో కావచ్చు, ముక్కులో కావచ్చు, చర్మానికి కావచ్చు, తర్వాత ఆస్తమా కావచ్చు, ఫుడ్ అలర్జీ కావచ్చు, ఏదో ఒక ఎలర్జీ, కళ్ళల్లో ఎలర్జీ కావచ్చు, కళ్ళు నలుపు ఉంటాయి, నలుస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఎలర్జీ ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకు ఉంటుంది. అంటే ప్రపంచంలో 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్టెడ్ విత్ 1 or the other అలర్జీ. అలర్జీ అంటే ఏంటి? అంటే ఏదో ఒకటి పడకపోవడం. ఏదో ఒకటి అంటే ఏది? అది డస్ట్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, తర్వాత ఫంగస్ కావచ్చు, తర్వాత కెమికల్స్ కావచ్చు, పొగలు కావచ్చు. ఇంకా అంటే ప్రోటీన్ నేచర్ ఉంటాయి, నాన్ ప్రోటీన్ నేచర్ ఉంటాయి. ఏదో ఒకటి మనకు పడకపోవటం ఎలర్జీ అంటాం జనరల్గా. ఇప్పుడు డస్ట్ పడ్డది అనుకోండి, తుమ్ములు వస్తాయి, ముక్కు దిబ్బడేస్తుంది, ముక్కులో నీళ్లు గారుతాయి, దాని తర్వాత అదే మెల్లమెల్లగా సైనస్ లాగా తయారైంది, అదే కిందికి తగ్గితే టాన్సిల్స్ అంటాం, ఎడినైట్స్ అంటాం, అదే ఇంకొంచెం కిందికి దిగితే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం లేదా ఆస్తమా అంటాం. ఇలా ఈ కళ్ళు దురద ఉండొచ్చు ఆ డస్ట్ పడ్డప్పుడు. కొంతమందికి ఒళ్ళు దురదలు ఉండొచ్చు, కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు, ముక్కు దురద, దాని తర్వాత ఎక్కడో గొంతులో కూడా దురద ఉంటుంది కొంతమంది. కొంతమందికి ఊపిరితిత్తుల్లో దురద అంటారు. ఎక్కడైనా సరే ఆ దురద లక్షణాలు ఉండొచ్చు. ముక్కు కారవచ్చు, ముక్కు దిబ్బడేయవచ్చు. సో ఇవన్నీ కూడా అలర్జీ లక్షణాలు. అలర్జీలో ఆస్తమా అనేది ఒక భాగం. అంటే ఆస్తమా అనేది ముక్కుల్లో కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇట్లా మూసుకొని పోతాయి. అసలైతే నార్మల్గా ఓపెన్గా ఉండాలి బ్రీతింగ్ సిస్టమ్ అనేది, శ్వాస వ్యవస్థ మనందరికీ ఓపెన్ ఉండాలి. కానీ కొంతమందికి చిన్నపిల్లల నుంచి, పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని, అందుకే నేను ఒక పీడియాట్రిషియన్గా ఫస్ట్ మొదలుపెట్టి, సో దీన్ని చిన్నపిల్లలు అలర్జీ ఏ విధంగా మొదలవుతుంది, పుట్టిన 3వ నెల నుంచే అలర్జీ మొదలైంది. కొంతమంది పిల్లలు పాలు తాగలేరు, పక్కలేరేస్తారు, వాతావరణం మారిస్తే తేడా వస్తుంది, హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటారు, పిల్లలకి ఎంతకీ తగ్గదు. తల్లిదండ్రుల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే ఆస్తమాగా మారుతుంది. అయితే ఈ ఆస్తమా అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఇబ్బంది పెడుతుంది. ఆస్తమా ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే ఆస్తమా పేషెంట్లు ఆ ఫ్యామిలీలో ఉంటేనే ఆ బాధ ఏంటో వాళ్ళకి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో చిన్నపిల్లలకు 2 ఇయర్స్ లోపు ఆస్తమాతో బాధపడుతున్నారనుకోండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. స్కూల్కు పోయే పిల్లలు స్కూల్ బ్యాగ్ మొయ్యలేక స్కూల్లో తుమ్ముతుంటాడు, దగ్గుతుంటాడు, ఇటు టీచర్సు ఇటు పిల్లలు అందరు నవ్వుతూ ఉంటారు, వీడు దగ్గి దగ్గి వాంతి చేస్తాడు ఒక్కోసారి. సో ఇట్లా నరకం అనుభవిస్తూ ఉంటారు. మిడ్ నైట్లో దగ్గి దగ్గి వాంతి చేసుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువైనా, బయట వాతావరణం మారినా, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి వాతావరణం మారినా కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్తమా ఉన్న పిల్లల్లో ఏంటంటే 3 ముఖ్యమైనటువంటి విధాలుగా వాళ్ళ మీద దెబ్బ పడుతుంది. 1, పెరుగుదల ఆగిపోద్ది. అంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు. అంటే ఒక మొక్కని మనం ఈ విధంగా ఉంటే తాళ్ళతో కట్టినట్టు. కాబట్టి పెరుగుదల అనేది పిల్లల్లో ఆగిపోద్ది. 1, ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఆట ఆడినా ఆయాసపడతారు, కాబట్టి ఆటలు ఆడలేరు. తర్వాత ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక ముక్కుతూ మూలుగుతూ చదువు ఏం చదువుకుంటారు, చదువుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఓపెన్ ఉంటాయో పెరుగుదలకు అడ్డం రాదు, చదువులకు అడ్డం రాదు, తర్వాత ఆటలకు కూడా అడ్డం రాదు. ఈ విధంగా ఉంటే అన్ని ఎఫెక్ట్ అవుతాయి. 360 డిగ్రీస్లో మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి పిల్లలకి. ఎప్పుడు ఈ విధంగా ముక్కు కానీ ఊపిరితిత్తులు కానీ ఈ విధంగా ఉంటే పిల్లలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. ఇలా ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళ పెరుగుదల చాలా తగ్గిపోయి మిగతా పిల్లల కంటే చాలా తక్కువ కనిపిస్తారు, హైట్ ఉండరు. కొంతమంది పిల్లలు ఇలా పీలగా ఉండిపోతారు. సో ఇట్లా దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, దగ్గి దగ్గి వాంతి కావటం, ముక్కు దురదలు, ముక్కు బ్లాక్ అవటం, నీళ్ళన్ని కారటం. సో ఇంకా టీనేజ్ వస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ బాధలు ఇంకా వర్ణనాతీతం, ఇంకా చెప్పుకోలేరు. ఆ ఫ్రెండ్స్ కూడా దూరంగా జరిగిపోతూ ఉంటారు. సో ఐసోలేషన్ అయిపోతుంటారు వాళ్ళు. సో డిప్రెషన్కు లోన్ అవుతారు. ఏం రా బాబు, ఎప్పుడు చూసినా నా తుమ్ములేంటి, ఈ జబ్బేంటి, ఈ దగ్గేంటి, ఈ ఆయాసం ఏంటి, నేను ఆట ఆడలేకపోవటానికి కారణమేంటి, సో ఎంతకు తగ్గతే ఏంటి, హాస్పిటల్కి పోతాం, కొన్ని రోజులు తగ్గుద్ది మళ్ళీ వస్తుంది, కొన్ని రోజులు తగ్గుద్ది మళ్ళీ వస్తుంది, హాస్పిటల్ అన్నీ తిరిగి తిరిగి వేసారిపోతారు, మందులన్నీ వాడి వేసారిపోతారు.
ఒక్కోసారి కొంతమంది ఎందుకు బతుకుపోయినా బాగుండు అనిపిస్తుంది, అంత బాధపడతారు. సో ఇట్లా ఇక టీనేజ్ నుంచి ఇంకా పెళ్ళి వయసు వచ్చేసరికల్లా అట్లనే ముక్కుతూ మూలుగుతూ చదువుకుంటా ఇంకా పెళ్ళి ఏడికి వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలన్నా వద్దా ఒక గోళ. సో పెళ్ళి చేసుకుంటే ఏమవుతుందో. సో ఎన్నో రకాలైనటువంటి ఒక అడుగు ముందుకేస్తారు, మూడు అడుగులు వెనక్కేస్తారు. అయితే ఎవరికైనా ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విధంగా ఉన్నటువంటి ఊపిరితిత్తుల శ్వాస నాళాలను కానీ ముక్కులను కానీ ఈ విధంగా చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్నే మేము గత 21 సంవత్సరాలుగా ప్రజలకు విడమర్చి చెప్తున్నాం. సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని జలుబు, ఎంతకీ తగ్గని ఆయాసం, సో వాతావరణం మారిన, ఆహారం మారిన, నీళ్లు మారిన, ఏ పని చేసినా ఆయాసం వచ్చినా, సో ఈ అలర్జీ ఆస్తమా లక్షణాలని అర్థం. దీనికి బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. అదే శాస్త్రీయ వైద్యం, అదే శ్వాస హాస్పిటల్ గత 21 సంవత్సరాలుగా చెబుతున్నటువంటిది. అయినప్పటికీ కూడా దీని మీద ఎంతో అవగాహన లోపం ఉంది. కొంతమంది రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు వాడుతూ ఉంటారు. కొంతమంది అసలు ఆస్తమాకు మందులే లేవు అంటారు, అలర్జీకి మందులే లేవు అనుకుంటారు, ఇక నా బతికింతే ఇంకా గడిచిపోవాలనుకుంటారు కొంతమంది. సో వాళ్లకు నిరాశ, నిస్పృహలకు లోనై ఇంకా ఎందుకులే ఈ జీవితం అన్నట్టుగా వాళ్ళు తయారవుతూ ఉంటారు. సో అలా ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పటం, సరి అయిన శాస్త్రీయ మందులు అంటే ఎట్లాంటి తాళానికి తగ్గ తాళం చేయలాగా ఉందని చెప్పటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తమా 4 దశల్లో ఉంటుంది. మైల్డ్ ఇంటర్మిట్టెంట్ అంటాం, మైల్డ్ పర్సిస్టెంట్ అంటాం, మోడరేట్ పర్సిస్టెంట్ అంటాం, సివియర్ పర్సిస్టెంట్ అంటాం. అంటే సివియర్ డిసీజ్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. ఇప్పుడు మైల్డ్గా ఉన్నటువంటి జబ్బు ఎలా ఉంటుంది, సివియర్గా ఉన్న జబ్బు ఎలా ఉంటుంది అనేది టెస్టుల ద్వారా, డాక్టర్ యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా, క్లినికల్ ఎక్యూప్మెంట్ ద్వారా. సో ఈ పేషెంట్లని గ్రూప్గా చేయాలి. మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరు, మధ్య రకంగా ఎవరికి ఉంది, తీవ్రంగా ఎవరికి ఉంది, ఈ అన్నిటితో పాటు వాళ్ళకు సైనస్ ఉందా లేదా, అలర్జిక్ రైనైటిస్ ఉందా లేదా, వాళ్ళకి ఇంకే జబ్బులు ఉన్నాయి, గురక వ్యాధి ఉందా లేకపోతే షుగర్ ఉందా, బీపీ ఉందా, అసలు ఈ జబ్బు ఎందుకు తగ్గట్లేదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఏమన్నా పొగలు తగులుతున్నాయా, అగరబత్తీలు వెలిగిస్తున్నారా, రోజు సాంబ్రాణి వేసుకుంటున్నారా, పర్ఫ్యూమ్స్ వాడుతున్నారా, వీళ్ళు ఎందుకు తగ్గట్లేదు, ఆస్తమాకి ఎన్ని మందులు వాడినా అనేది మనం కూలంకషంగా పేషెంట్తోనే డిస్కస్ చేయాలి. చాలామంది ఏంటంటే ఇంక ఇది తగ్గదు నాకు, నా బతికింతే, నాతోనే ఇది పోద్ది అనుకునేటటువంటి పేషెంట్లకి నేను చెప్పేది ఏంటంటే, అద్భుతమైనటువంటి శాస్త్రీయ వైద్యం ఆస్తమాకు కానీ అలర్జీకి కానీ అందుబాటులో ఉంది. పసిపిల్లలు కానివ్వండి, స్కూల్కి పోయే పిల్లలు కానివ్వండి, టీనేజ్ పిల్లలు కానివ్వండి, పెళ్లి దశలో వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత ఎవరైనా, సో మధ్య వయస్కులు కానివ్వండి, తర్వాత వయసు పైబడ్డ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఎవరికైనా సరే అలర్జీ ఆస్తమా ఉంటే అద్భుతమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అది ఉన్నాయని తెలియజెప్పటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉట్టి ఉన్నాయని తెలియజేయటం కాదు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం, వాళ్ళని తిరిగి సాధారణ జీవితం గడిపేలాగా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మాటలు చెప్పటం కాదు, చేతల ద్వారా చేసి చూపించటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. సో ఇట్లా శ్వాస ఆన్లైన్ ద్వారా ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాం, దాని తర్వాత హాస్పిటల్ ద్వారా, తర్వాత విస్తృతమైన ఇప్పుడు ఇన్పేషెంట్ని కూడా డెవలప్ చేసాం, తర్వాత అలర్జీ టెస్టులు, మనకి ఏది పడట్లేదు, దుమ్ము పడట్లేదా, లేకపోతే ఫంగస్ పడట్లేదా, పోలెన్స్ పడట్లేదా, తినే ఆహార పదార్థాలు పడట్లేదా అనేదానికి అలర్జీ స్క్రీనింగ్ టెస్టులు అనేది డెవలప్ చేయటం అనేది జరిగింది. ఇంకా కొత్త కొత్తగా అలర్జీలో ఏముందో, కొత్త కొత్తగా ఆస్తమా వైద్యంలో ఏ వైద్య విధానం ఉన్నాయో, అన్ని వైద్య విధానాలని ఈ శ్వాస హాస్పిటల్ అలర్జీ ఆస్తమా పేషెంట్లకి పసిపిల్లల నుంచి మొదలుపోని పండు ముదసల వరకు అందరికీ క్యాటర్ చేయటమే ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అలర్జీ ఆస్తమా గురించి. కాబట్టి ఎవరికైనా మీకు ఈ యొక్క అలర్జీ ఆస్తమా మీద యూట్యూబ్లో నా పేరు కొట్టినా, డాక్టర్ విష్ణురావు వీరపనేని అని కొట్టినా, శ్వాస హాస్పిటల్ అని కొట్టినా, అలర్జీ ఆస్తమా మీద ఎన్నో రకాలైనటువంటి వీడియోలు మీకు ఉంటాయి. చిన్నపిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో,
తర్వాత మరి స్త్రీలలో ఆస్త్మా ఏ విధంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఆస్త్మా వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నా వీడియోస్లో ఉంటాయి. మీరు చూడండి, ఎవరైతే ఆస్త్మాతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు చూడొచ్చు. మీ కుటుంబంలో కానీ, మీ స్నేహితుల్లో కానీ, లేకపోతే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కానీ వాటిని షేర్ చేయండి. మీరు వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నా దగ్గరికి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకు వైద్యం చేయటం అనేది నేను చేయగలుగుతాను. కానీ నా దగ్గరికి రావాలి అంటే వాళ్ళకు ఆస్త్మా మీద వైద్యం ఉంది, అలర్జీ మీద వైద్యం ఉంది, గురకకు సంబంధించిన వాటికి వైద్యం ఉంది అని ఎవరో ఒకళ్ళు తెలియజెప్పాలి కదా. తెలియని వాళ్ళకి తెలియజెప్తేనే వాళ్ళు ఇక్కడికి రాగలుగుతారు, ఒక కొత్త జీవితాన్ని మనం వాళ్లకు ఇవ్వగలుగుతాం. ఇది ఈరోజు అలర్జీ ఆస్త్మా గురించి నేను చెప్పదలుచుకుంది. విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ ఆన్ ఎ డే టు డే బేసిస్. ఫర్ మోర్ దిస్ టైప్ ఆఫ్ డాక్టర్ అడ్వైసెస్ ఆర్ ఒపీనియన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.